हेलो फ्रेंड्स, वेलकम टू सिरिशास किचन। ఈ రోజు మనం టమాటా రైస్ ని చాలా ఈజీగా త్వరగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి। ఇది లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటుంది। దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం। ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి। ఈ ఆయిల్ కొద్దిగా వేడైపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు వేసేసుకొని వీటిని కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇందులో 2 పచ్చిమిర్చి వేసేసుకుంటున్నానండి। ఇందులో మనం కారం పొడి కూడా వేసుకుంటాము। ఇలా ఈ పచ్చిమిర్చిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి। ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి। ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకుందాము। ఇదంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని మొత్తం కలిపేసుకుందామండి। చూసారు కదా, ఇలా అంతా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను మీడియం సైజ్ టమాటాలని 3 తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను। ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని దీనిపైన మూత పెట్టి 5 మినిట్స్ వీటిని మగ్గించుకోవాలండి। టమాటా మొత్తం కూడా మెత్తగా మగ్గిపోతే ఈ రైస్ చాలా బాగుంటుంది। చూసారు కదండి, 5 మినిట్స్ తర్వాత టమాటా మొత్తం కూడా మంచిగా మగ్గిపోయింది। ఇందులో కావాలంటే కొంచెం ఉప్పు వేసుకున్నా కూడా తొందరగా మగ్గిపోతాయి టమాటాలు। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం అలాగే టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకొని కలిపేసుకుందాము। ఇలా 2 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలండి। ఇలా ఒక 2 మినిట్స్ మనం ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని ఇలా ఉంచేసుకోవాలి। ఇప్పుడు నేను ఇందులో ముందుగానే వండి పెట్టుకున్న రైస్ ని వేసుకుంటున్నానండి। ఇది మీరు మిగిలిపోయిన అన్నంతో చేసుకున్నా కూడా బాగుంటుంది। ఇలా ఒక కప్పు రైస్ ని నేను ఇందులో వేసేసుకొని ఇది మొత్తం కూడా కలిపేసుకుంటున్నాను। ఇలా కలుపుకున్న తర్వాత చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని చూసారు కదా, ఇలా అంతా కూడా కలిపేసుకుందాము। ఇలా కలిపేసుకుంటే మనకి ఇంకా ఈ టమాటా రైస్ రెడీ అయిపోతుంది। చూసారు కదండి, ఎంత సింపుల్ గా ఈజీగా ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది। మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి, అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీష కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।